చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా చేయాలో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూడండి. ఒక మిక్సీ పచ్చి కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, కొబ్బెర, జీలకర్ర, నువ్వులు, రుచికి సరిపడే ఉప్పు, ఎండుమిరపకాయలు, వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా మంచిది. ఈలోపు నేను స్టవ్ మీద బాణీలు పెట్టి 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. మనం మిక్సీ వేసుకునే లోపల ఇది వేడెక్కుతుంది అండి. మిక్సీలో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది. ఇందులో పోపు వేసుకోవాలి, కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. పోపు వేస్తున్నాను. చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. పోపు అయిన తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి. చాలా టేస్టీగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడి కరివేపాకు పొడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.